హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 12th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 12.4లో ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము. ఫైండ్ ది ఎర్రర్స్ అండ్ కరెక్ట్ ది ఫాలోయింగ్ మ్యాథమెటికల్ సెంటెన్సెస్. జనరల్గా చేసేటువంటి మిస్టేక్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఆ మిస్టేక్స్ ఏంటో కనుక్కొని మనం వాటిని కరెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం, 3 × x − 9 = 3x − 9 అనుంది. ఇక్కడ x మైనస్ నైన్ అనేది బైనామియల్. బైనామియల్ అంటే 2 టర్మ్స్ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చేసిన రాంగ్ ఏంటంటే ఎక్స్ని మాత్రమే 3తోటి మల్టిప్లికేషన్ చేశారు, 3 × x, 9ని చేయలేదన్నమాట. ఇది ఇక్కడ ఎర్రర్. సో ఎర్రర్ని కరెక్షన్ చేసి రాయాలి. సో ఎక్స్ మైనస్ నైన్ 2 టర్మ్స్ని కూడా 3తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఇది రాంగ్ అనమాట. ఇప్పుడు మనం కరెక్షన్ చేద్దాం. 3 × x − 9 = x ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి, 9ని కూడా 3తో మల్టిప్లికేషన్ చేయాలి. దట్ మీన్స్ 3 × x − 3 × 9. 3 × x − 3 × 9 = 27. సెకండ్ ప్రాబ్లం, x × 3x + 2 = 3x² + 2 అనుంది. ఇక్కడ కూడా బైనామియల్ని ఎక్స్తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ 3xని మాత్రమే మల్టిప్లికేషన్ చేశారు. 3x × x, 3x² 2ని కూడా మల్టిప్లికేషన్ చేస్తే 2x రావాలి. అంటే 2ని మల్టిప్లికేషన్ చేయలేదు ఎక్స్ తోటి. సో దిస్ ఈజ్ రాంగ్. ఇప్పుడు దీన్ని కరెక్షన్ చేసి రాద్దాం. x × 3x + 2 = 3x ని 2ని రెండింటిని కూడా ఎక్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. x × 3x మధ్యలో ప్లస్ ఉంది, 2 × x బ్రాకెట్లో ఉన్నటువంటి 2 టర్మ్స్ని ఎక్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 3 × x × x² అవుతుంది, ప్లస్ 2 × x 2x. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2x వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే. థర్డ్ ప్రాబ్లం, 2x + 3x = 5x² 2x, 3x యాడ్ చేస్తే 5x వస్తుంది, కానీ 5x² రాదు. x² ఎప్పుడు వస్తుందంటే x × x అని ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ మధ్యలో ఇంటూ కనుక్కుంటే ఇది 6x² అవుతుంది. దీన్ని రెండు రకాలుగా కరెక్షన్ చేయొచ్చు. ఇదైతే రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, 2x + 3x యాడ్ చేసినప్పుడు నంబర్స్ మాత్రమే యాడ్ చేస్తాను. 2 + 3 = 5, వేరియబుల్ యాజ్ టీజ్గా ఉంటుంది. లేదా మనకి ఇక్కడ x² రావాలి, మధ్యలో ఇంటూ కనుక ఉన్నట్లయితే, 2x × 3x ఉన్నట్లయితే కనుక 2 × 3 = 6, x × x = x². x² ఎప్పుడవుతుంది అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు, ఎడిషన్ చేసినప్పుడు వేరియబుల్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే. అంటే ఇక్కడ ఇంటూ పెడితే కనుక x² వస్తుంది. లేదు ప్లస్ సింబల్ యాజ్ టీజ్గా ఉంది అనుకుంటే కనుక ఓన్లీ నంబర్స్ మాత్రమే యాడ్ చేయాలి, వేరియబుల్ యాజ్ టీజ్ 5x అనమాట. 4p + 3p + 2p + p − 9p = 0. ఇవన్నీ కూడా లైక్ టర్మ్స్. ఇక్కడ వేరియబుల్స్ అన్నీ పీపీపీ అని ఉన్నాయి. మనకి ఆల్రెడీ థర్డ్ ప్రాబ్లంలో చూసుకున్నాం, వేరియబుల్స్ సేమ్గా ఉంటాయి కనుక కోఎఫిషియంట్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వేరియబుల్స్ అన్నీ సేమ్, కోఎఫిషియంట్స్ని యాడ్ చేసినట్లయితే 4 + 3 = 7, 7 + 2 = 9. ఇక్కడ వేరియబుల్ నంబర్ ఏం లేదనుకుని దీన్ని యాడ్ చేయలేదన్నమాట. అందుకే 9p − 9p = 0 వేసేశారు. ఇక్కడ p అంటే 1p ఉన్నట్లే. సో పాజిటివ్ నంబర్స్ అన్నింటినీ కనుక యాడ్ చేసినట్లయితే ఇదైతే రాంగ్. మనం కరెక్ట్ చేద్దాం. 4p + 3p + 2p + 1p − 9p. ఇక్కడ 1p అని ఇవ్వరు, p ముందు ఏం లేదు అంటే 1 ఉన్నట్లు. సో పాజిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేసినట్లయితే 4 + 3 = 7, 7 + 2 = 9, 9 + 1 = 10, 10p అవుతుంది. నెగిటివ్ ఇంటీజ్ నెగిటివ్ నెంబర్ ఏమో −9p. 10p లో నుంచి 9p ని మైనస్ చేస్తే 1p వస్తుంది. 1p అంటే p అని రాయొచ్చు. ఇక్కడ మనకి 0 అని ఇచ్చారు, కరెక్ట్ ఇదనమాట. సో లైక్ టర్మ్స్ అన్ని యాడ్ చేసేటప్పుడు వాటికి ముందున్నటువంటి న్యూమరికల్ కోఎఫిషియంట్స్ని యాడ్ చేయాలి. ఏ కోఎఫిషియంట్ లేదు అంటే 1 ఉన్నట్లుగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, 2x + x + 3x = 5x. ఇది కూడా సేమ్ ముందు చెప్పుకున్న ప్రాబ్లం లాగే కోఎఫిషియంట్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. 2 + 1 = 3, 3 + 3 = 6x వస్తుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఎక్స్కు ముందు నెంబర్ ఏం లేదు కాబట్టి దీన్ని యాడ్ చేయకపోయేటప్పటికి 5x అయిందనమాట. సో దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఈజ్ 2x + x + 3x. ఇక్కడ ఎక్స్కు ముందు న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. 2 + 1 = 3, 3 + 3 = 6, 6x అవుతుంది దీనికి ఆన్సర్. సో సారీ, చిన్న మిస్టేక్ జరిగింది. ఇది 4th ప్రాబ్లము, ఇది 5th ప్రాబ్లం.
సిక్స్త్ ప్రాబ్లం 3x + 2y = 6xy. మనకి ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా అవి లైక్ టర్మ్స్ అయి ఉండాలి. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది, సెకండ్ టర్మ్లో వేరియబుల్ వై ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎడిషన్ చేయడం అనేది కుదరదు. వీటిని మల్టిప్లికేషన్ అయితే చేయొచ్చు. 3x × 2y = మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 2s 6, వేరియబుల్స్ x × y, xy. సో 6xy ఆన్సర్ రావాలంటే మనం ఇక్కడ చేసిన కరెక్షన్ ఏంటంటే ప్లస్ తీసేసి ఇంటూ పెట్టాలి. ఇక్కడ ఇంటూ అంటే ఇంటూ సింబల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా చిన్న డాట్ పెట్టినా అది కూడా ఇంటూ అనే అర్థం. ఇది అన్నమాట కరెక్షన్. 7th ప్రాబ్లం 3x² + 4x + 7 = 3x² + 4x + 7 ఉంది. ఇక్కడ మిస్టేక్ మనకు అర్థమవుతూనే ఉంది. సెకండ్ థర్డ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ లో స్క్వేర్ చేసేటప్పుడు ఎక్స్ ని మాత్రమే స్క్వేర్ చేశారు, 3ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేశారు. ఇట్లా బ్రాకెట్ ఉంటే మనం చదివేటప్పుడు హోల్ స్క్వేర్ అని చదువుతాం. హోల్ అంటే బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని స్క్వేర్ చేయాలి అని అర్థం. మొత్తాన్ని స్క్వేర్ చేస్తే 3ని స్క్వేర్ చేస్తే 3 3s 9, ఎక్స్ ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్, అంటే ఇక్కడ 9x² రావాలి. సో దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ వన్ ఈజ్ 3x² + 4x + 7 = 3x² మీన్స్ 3² × x² బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని కూడా స్క్వేర్ చేయాలి, ప్లస్ 4x + 7. 3² అంటే 9, x² + 4x + 7. దిస్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 8th ప్రాబ్లం 2x² + 5x. దీన్ని వాళ్ళు ఎలా చేశారంటే 2ని మాత్రమే స్క్వేర్ చేశారు. ఈసారి ఎక్స్ని స్క్వేర్ చేయాలి. 2ని స్క్వేర్ చేస్తే 4x, ఎక్స్ని స్క్వేర్ చేయలేదు కాబట్టి 4x + 5x. ఈ 2 కూడా లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేసి 9x అని రాశారు. సో మనకి రాంగ్ ఎక్కడ అర్థమైంది కదా, ఇలా హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని స్క్వేర్ చేయాలి. సో దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ వన్ ఈజ్ 2x² + 5x = బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని స్క్వేర్ చేసినట్లయితే 2² × x² + 5x. 2² అంటే 4, x² అంటే x² + 5x. ఇప్పుడు ఇవి మనం యాడ్ చేయడానికి లైక్ టర్మ్స్ కాదు. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ స్క్వేర్ ఉంది, సెకండ్ టర్మ్ లో వేరియబుల్ ఎక్స్ ఉంది కాబట్టి వీటిని యాడ్ చేయలేము. నెక్స్ట్ 9th ప్రాబ్లం 2a + 3² = 2a² + 6a + 9 అని ఉంది. ఇదైతే మనకి a + b² ఫామ్ లో ఉంది. ఆ విధంగా ఎక్స్పాన్షన్ చేసినట్లయితే ఇక్కడ ఏ మిస్టేక్ చేశారనేది అర్థమవుతుంది. ఫస్ట్ మనం లెక్క చేద్దాం. 2a + 3² = a + b² ఫామ్ లో ఉంది. ఇక్కడ మనం ఐడెంటిటీ రాసుకుందాం. a + b² = a² + 2ab + b² a+లో 2a ఉంది, b+లో 3 ఉంది. దాని ప్రకారం a² అంటే 2a² + 2ab అంటే 2 × a+లో 2a ఉంది, b+లో 3 ఉంది, ప్లస్ 3² రాద్దాం ఫస్ట్, తర్వాత చూద్దాం. ఇక్కడ ఇలా బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని స్క్వేర్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు అంటే 2² a² 2² అంటే 4, a² చేస్తే a² ప్లస్ ఫస్ట్ నంబర్స్ ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 2 4 4 3 12 12 × a 12 a +3² అంటే 9. ఇది మనకు వచ్చిన ఆన్సర్. కానీ మనకి 2a² + 6a + 9 అని ఉంది. అంటే ఇక్కడ 2ని స్క్వేర్ చేయలేదన్నమాట, ఏని మాత్రమే స్క్వేర్ చేశారు. అది ఒక మిస్టేక్. అలానే మనకి 12a వచ్చింది, ఇక్కడ 6a ఉంది. 6a అంటే ఇక్కడ ఒక దీన్ని మిస్ చేశారు, 2ని. ఈ 2ని మిస్ చేసేసి 2a × 3 అని మాత్రమే రాశారు, అందుకని 6a అనే ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ మనకి 2 మిస్టేక్స్ ఉన్నాయన్నమాట ఈ ప్రాబ్లంలో. 10th ప్రాబ్లం సబ్స్టిట్యూట్ x = -3 in. ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే మిస్టేక్స్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తుంటారు. ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ చేసేటప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తారో ఒక 3 ప్రాబ్లమ్స్లో వాడు టెక్స్ట్ బుక్ లో వివరించడానికి ట్రై చేశారు. ఫస్ట్ ప్రాబ్లం x² + 7x + 12. ఇందులో ఎక్స్ బదులుగా మనం ఎక్స్ తీసేసి -3ని రాయడాన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. x² అని ఉంది, ఎక్స్ బదులుగా ఎక్స్ తీసేసి -3² నెక్స్ట్ ప్లస్ ఉంది, 7 7 ప్లేస్ లో 7, x ప్లేస్ లో -3. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ చేసిన వాల్యూని ఖచ్చితంగా బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ +12 ఉంది. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ లో ఒక చిన్న పొరపాటు చేశారనమాట. -3² అంటే -3 × -3 9 వస్తుంది. ఇక్కడ బ్రాకెట్ ఉంది అంటే దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 7 3 21 మల్టిప్లికేషన్ చేసే 2 నంబర్స్ లో ఏ నెంబర్ కి మైనస్ ఉన్నా ఆన్సర్ లో మైనస్ వస్తుంది, అంటే -21 రాయాలి. అయితే ఈ బ్రాకెట్ ని
ఎటువంటి విధి లేకుండా 7 - 3 ఈ బ్రాకెట్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకోకుండా 7లో నుంచి 3ని మైనస్ చేసి 4 అని రాశారు. సో మిస్టేక్ ఇక్కడ జరిగిందనమాట. ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేసిన వాల్యూని ఎప్పుడైనా సరే పక్కన ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశారు, ఇది మిస్టేక్, మనం కరెక్షన్ చేసి రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో -3, -3² ప్లస్ 7 × x బదులుగా -3 ప్లస్ 12. -3² అంటే -3 × -3 9 అవుతుంది. ఇక్కడ 7ని 3ని మల్టిప్లికేషన్ చేయాలి. 21 మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్ లో ఏ నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది. -21 ప్లస్ 12, ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయాలి. 9 + 12 = 21, -21. 21లోంచి 21 మైనస్ చేస్తే 0, మనకు రావాల్సిన 0, కానీ ఇక్కడ ఆన్సర్ 25 వచ్చింది. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 10th లోనే ఇంకో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ -5x + 6. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే -3² నెక్స్ట్ మైనస్ ఉంది 5, ఎక్స్ బదులుగా -3 సబ్స్టిట్యూషన్ చేశారు ప్లస్ 6. సబ్స్టిట్యూషన్ వరకు మొత్తం కరెక్టే, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అనమాట. -3² అంటే 9, 5 × 3 = 15, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -15 అనేసారు. మల్టిప్లికేషన్ చేస్తున్న 2 నెంబర్స్ 5, 3, 2 నెంబర్స్కి మైనస్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది, -(-) ప్లస్ అవుతుంది. ఇది అనమాట మిస్టేక్. సో కరెక్షన్ చేసి రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x + 6 ఇస్ ఈక్వల్ టు -3ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే -3² నెక్స్ట్ ఇది మైనస్ -5 × x బదులుగా -3 + 6. -3² అంటే 9, -(-) ప్లస్ అవుతుంది. 5 × 3 = 15 + 6. బ్రాకెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మల్టిప్లికేషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ బదులుగా నెంబర్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నప్పుడు బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. బ్రాకెట్ మీన్స్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్కి సింబల్స్ చూసుకోవాలి. 2 నెంబర్స్ ప్లస్ అయితే ప్లస్ వస్తుంది, 2 నెంబర్స్లోకి మైనస్ ఉంటే గనక 2 మైనస్లుంటే ప్లస్ వస్తుంది. 2 నెంబర్స్లో మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో ఇప్పుడు 3 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 30 వస్తుంది. 9 + 6 = 15, 15 + 15 = 30. 30 ఈజ్ కరెక్ట్, 0 ఈజ్ రాంగ్. నెక్స్ట్ 10th ప్రాబ్లంలోనే 3rd ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x అని ఉంది. ఎక్స్ బదులుగా -3ని సబ్స్టిట్యూషన్ చేయాలి. -3² ప్లస్ 5 ఉంది, × x బదులుగా -3. ఇక్కడ 6 లేదు కానీ ఇక్కడ +6 రాశారు. క్యాలిక్యులేషన్లో కూడా -3² అంటే +9 రావాలి. నెక్స్ట్ 5 × 3 = 15, 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -15 పెట్టారు. ఇక్కడ లేకపోయినా ఇక్కడ +6 పెట్టారు. ఆ +6ని కంటిన్యూ చేయకుండా ఇక్కడ ఈ 2 మాత్రమే తీసుకున్నారు. సో ఇక్కడ 2 మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. వాటిని కరెక్షన్ చేసి రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూషన్ చేయాలి. -3² ప్లస్ 5 × x బదులుగా -3. -3² మీన్స్ -3 × -3 +9 అవుతుంది. 3² అంటే 9, -(-) + 9. 5 × 3 = 15, 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -15. ఇక్కడ 6 ఎక్కడా లేదు మనకి కాబట్టి ఇక్కడ 6 రాయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 15లో నుంచి 9 పోతే 6 అవుతుంది. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -6 దీని ఆన్సర్. -24 ఈజ్ రాంగ్, 6 ఈజ్ రైట్.